నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ ఛానల్లో నేను స్ప్లంక్ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దాకా లేటెస్ట్ టెక్నాలజీస్ మీద నేను చాలా వీడియోస్ చేస్తున్నాను, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ డిడ్ంట్. సో ఈ వీడియోలో నేను ప్యానల్ ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలు ప్యానల్ ఆప్షన్స్ అంటే ఏంటంటే, మనం విజువలైజ్ చేసి మనం డాష్బోర్డ్లో మనకి ఏ రకంగా చార్ట్స్ అని, పై చార్ట్స్ అని, గ్రాఫ్స్ అని, మొత్తం అన్ని ఎలా కనిపిస్తాయి, అసలు ఆప్షన్స్ అని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, అసలు సర్చ్ని కూడా ఎడిట్ చేయవచ్చు, అసలు దాన్ని ఎలా సర్చ్ని ఎడిట్ చేయొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను, అండ్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాము, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ డిడ్ంట్. సో ఇప్పుడు నేను ఈ సర్చ్, నేను ఈ స్క్రీన్ షాట్ ఏంటంటే అది మొత్తం స్టాటస్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో ఈ స్టాటస్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి ఎలా ఉంటుంది, మనం ఓవర్వ్యూ చార్ట్ అనేది మేము మీకు మ్యాగ్నిఫై చేసి చూపిస్తాకే నేను ఈ రకంగా నేను చూపిస్తున్నాను. అండ్ సర్చ్ తర్వాత ఓవర్వ్యూ చార్ట్ అండ్ పెయిన్ బటన్, ఈ రకంగా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఎందుకు చేస్తామంటే మోడిఫై చేసుకోవటానికి. ఓకే, సర్చ్ స్ట్రింగ్ ఏదైనా ఉంటే దాన్ని మోడిఫై చేసుకుని, టైం మోడిఫైయర్స్ ఏమైనా ఉన్నా సర్చ్ చేసి దానికి అది ఆటో రిఫ్రెష్ అంతా మన ఆప్షన్స్ అన్ని రకరకాలుగా ఈ ప్యానల్ ఆప్షన్లో పెట్టుకోవటానికి చేసుకోవచ్చు. ఓకే, సో ఇది నేను చూపిస్తే కనుక మన క్వెరీ ఏముంది ఇక్కడ, సర్చ్ స్ట్రింగ్. ఓకే, మనం ఎడిట్ చేసుకుంటే ఇండెక్స్ ఈక్వల్ టు మెయిన్ స్టాటస్ టైప్ అనేది స్టార్ అని ఇంక్లూడ్ చేస్తాం, అంటే ఆల్ అనమాట. HTTP అనేది మళ్ళీ స్టార్ ఆల్, సర్వర్ ఐపీ అంటే అన్ని ఐపీ అడ్రస్సెస్ ఆల్. సో కింద చూస్తే ఫిల్టర్ చేశాను, బార్ అంటే ఫిల్టర్ చేసి టాప్ స్టాటస్ టైప్ అంటే ఏ స్టేటస్ టైప్ బేస్ మీద నాకు మొత్తం కనిపించాలని చెప్పి నేను ఈ ప్యానెల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి టైం రేంజ్, అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నేను మొత్తం స్టేటస్ చూపించాలనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫిల్టరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ప్లంక్లో. లాస్ట్ 24 అవర్స్ అని ఇంక్లూడ్ చేశాను, అంటే ఏంటంటే లాస్ట్ 24 అవర్స్లో మొత్తం ఎన్నైతే జరిగాయో అన్నీ నాకు డిస్ప్లేలో కనిపించాలి. నెక్స్ట్ నో ఆటో రిఫ్రెష్, అంటే ఆటో రిఫ్రెష్ డిలే, నో ఆటో రిఫ్రెష్ అంటే ఎప్పటికప్పుడు ఆటో రిఫ్రెష్ జరగకుండా దాని డిలే అనేది మనం సెట్ చేసాం. నెక్స్ట్ రిఫ్రెష్ ఇండికేటర్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ప్రోగ్రెస్ బార్ అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ప్రోగ్రెస్ బార్లో మనం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో అందుకని చెప్పి అందులో మనం చూపించవచ్చు అనమాట. ఓకే, సో నేను ఈ స్క్రీన్ షాట్ ఏంటంటే దీంట్లో నేను కొద్ది మ్యాగ్నిఫై చేసి చూపెడతాకని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూపించాను. అండ్ ఇందులో డ్రాప్ డౌన్ మనం ఏం చేస్తామంటే టైప్ ఆఫ్ విజువలైజేషన్, అసలు ఆ ప్యానల్ ఎందుకు యూజ్ చేస్తాం, అసలు ఇన్ని రకాలుగా మనం విజువలైజేషన్ చేసుకోవచ్చు ఈ ప్యానల్లో, ఇన్ని ఆప్షన్స్ అయితే మనకి ఉన్నాయి. సో రికమెండెడ్ వచ్చేసి బేసిక్గా పైన టాప్లో ఉంటాయి, అసలు ఎలా ఉంటుంది బార్ చార్ట్, లేకపోతే ఈ రకంగా మనం ఎక్కువ ఉన్నది డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ అనేది మొత్తం గ్రాఫ్లో చూపించుకోవచ్చు. అండ్ పై చార్ట్లో స్టాటస్ ఎంతవరకు ఎన్ని ఉన్నాయని చెప్పి క్లియర్గా మనం స్ప్లంక్లో యూజ్ చేసుకుని అది మన ఇష్టం ప్రకారం ఉంటుంది, మన రిక్వైర్మెంట్ ఎలా ఉంటే ఆ రిక్వైర్మెంట్ ఆ రకంగా మనం సెలెక్ట్ చేసుకుని ఈ రకంగా మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి విజువలైజేషన్ చాలా ఈజీగా క్లియర్గా ఉంటుంది. సో ఆన్ ది ఓవర్వ్యూ మీకు చెప్పాలంటే డాట్స్ అనేవి ఎక్కడ ఎప్పుడు ఎక్కువ కాంక్రీట్ ఉన్నాయో చేసుకోవడానికి డాట్స్ వాడతాం. ఎక్కువ ఉంటే డాట్స్ అంటే ఎక్కువ ట్రాఫిక్ ఉన్నట్టు, లేకపోతే తక్కువ ట్రాఫిక్ ఉన్నట్టు ఆ రకంగా వాడతారు. సో ఈ రకంగా మనకి ఏ కంట్రీస్లో ఎక్కువ ఉందని చెప్పి హైలైట్ చేసుకోవడానికి ఒక మ్యాప్ లా పెట్టుకుని అక్కడ ఎక్కువ ట్రాఫిక్ జరుగుతుందని చెప్పి చూపించుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇందులో మీరు ఐ డోంట్ నో అంటే ఇది కొద్దిగా లైట్ చిన్నగా ఉంది ఇమేజ్, సో ప్లీజ్ డూ వాచ్ కొద్దిగా మ్యాగ్నిఫై చేసుకుని. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక ఓల్డ్ మ్యాప్ లాంటిది, ఈ మ్యాప్లో మనకి ఎక్కువ ట్రాఫిక్ ఎక్కడ జరిగింది, ఓకే ఆ టైంలో ఎక్కువ అంటే సో ఇక్కడ నార్త్ అమెరికాలో, సౌత్ అమెరికాలో, ఇండియాలో, ఓకే సో ఈ రకంగా యూరోప్లో అండ్ ఆస్ట్రేలియాలో. సో ఈ రకంగా మనకి మొత్తం ఎక్కడ మన అప్లికేషన్ ఎక్కువ మంది చూస్తున్నారు, ఎన్ని హిట్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఎంత కాంక్రీట్గా జరుగుతుంది, ఎక్కడ డార్క్ ఉంది, ఎక్కడ లైట్ ఉంది. సో లైట్ ఉంటే మనం ఏం చేయాలి అక్కడ పెంచడానికి. సో ఈ ఓవర్వ్యూ మొత్తం ఇన్ఫర్మేషన్ విజువలైజ్ చేసుకోవటానికి ఈ డాష్బోర్డ్స్ అన్ని మనకి ఈజీగా హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఇంకో ఇది స్పీడోమీటర్ లాగా చూస్తారు, ఏంటంటే ఎప్పుడు ఏ టైంలో ఎక్కువ రెస్పాన్సెస్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అప్పుడప్పుడు ట్రాఫిక్ ఏంటంటే కొన్ని కొన్ని సీజనల్ టైమింగ్స్, కొన్ని కొన్ని ఒక పర్టికులర్ టైంలో ఎక్కువ హిట్స్ జరుగుతుంటాయి అప్లికేషన్కి. సో ఆ ప్రకారం మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ హిట్స్ ఏ టైంలో జరుగుతున్నాయని చెప్పి చూపించుకోవటానికి ఈ రకమైన గ్రాఫ్ వాడతాం. సో అన్నిటికీ మనకి స్ప్లంక్లో కనుక ఆప్షన్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై ఉన్నాయి. సో ఈ డ్రా ఓకే ఈ రకంగా మనం చేసుకుని మన ఎబిలిటీగా మనం ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు అనమాట. అంటే చాలా నీట్గా విజువలైజ్ అంటే మనకు కనిపించే రకంగా మనం ఈజీగా అర్థం చేసుకునే విధంగా మనం స్ప్లంక్లో కనుక క్వెరీస్ ఎగ్జిక్యూట్ చేసి చూపించవచ్చు అనమాట. సో ఓకే, ఇది ఫైనల్గా విజువలైజ్ చేసి ఇంకోటి నేను చూపించాలంటే ఇది ఇంకో విండో అనమాట. ఇది ఈ విండోలో జనరల్గా మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే వ్రాప్ రిజల్ట్స్ ఎస్ ఆర్ నో, రో నంబర్స్ ఎస్ ఆర్ నో, క్లిక్ సెలెక్షన్ రో కావాలా, సెల్ కావాలా, లేకపోతే ఏది వద్దా, ఓవర్లీ డేటా ఓవర్లీ అనేది
ఎంత ఉండాలి, రోస్ పర్ పేజ్ అనేది మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన చేతుల్లోనే ఉంచేలాగా ఈ ఆప్షన్స్ అనేవి, ఈ ప్యానల్స్ అనేవి మనకి ఈజీగా హెల్ప్ అవుతాయి. అందుకే వీటిని ప్యానల్ ఆప్షన్స్ అని చెప్పి అంటుంటారు. సో ఈ రకంగా మనం 20 రోస్ పర్ పేజ్ పెడితే టాప్ 20 రోస్ కనిపిస్తాయి, 30 పెడితే టాప్ 30 కనపడతాయి. అలా ఆ రకంగా మనం నంబర్స్ అనేవి ఈజీగా సెట్ చేసుకుని ఈ ప్యానల్ ఆప్షన్స్ అనేవి మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఇది మెయిన్గా ఎందుకంటే పెద్ద పెద్ద అప్లికేషన్స్కి, పెద్ద పెద్ద ప్రోడక్ట్స్కి. ఓకే, సో ఎంత డేటా అనేది డిస్ప్లే మొత్తం అంతా మనకు క్లియర్ క్లారిటీ ఉండాలి, లేకపోతే మనకు అర్థం కాదు. సో ఎందుకు ల్యాక్ ఉంది, అసలు ఎందుకు డిఫరెన్స్ ఉంది. సో ఎప్పటికప్పుడు ఈజీగా ట్రాక్ చేసుకోవాలి మనం, లేకపోతే మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గ్రోత్ ఎలా కనిపిస్తుంది కదా. సో అప్పుడు మన ఆప్షన్స్ అన్ని స్ప్లంక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, అప్పుడు బాగా హెల్ప్ అవుతుంది. సో ఆ రకంగా మనం మీరు ఈజీగా ఇంటరాక్ట్ చేసుకుని హిట్స్ వర్సెస్ రెస్పాన్స్ అయినా, స్టాటస్ డిలేస్ అయినా, ఓకే లేకపోతే ఎందుకు డిలే అయింది, లేకపోతే ఏ టైంలో ఎందుకు తక్కువ ఉంది, అసలు తక్కువ ఉండాల్సిన టైమేనా అది. సో ఈ రకంగా మనం ఇంట్రాగేట్ చేసుకోవచ్చు, మనం ఇన్వెస్టిగేట్ కూడా చేసుకోవచ్చు, అందుకని చెప్పి హెల్ప్ అవుతాయి. సో ఇది ఈ వీడియో, నేను దీంతో కంప్లీట్ చేస్తాను. అండ్ ప్లీజ్ డూ వాచ్, చాలా స్ప్లంక్ వీడియోస్ ఉన్నాయి. సో ఫర్ యువర్ బేసిక్ మనకి అండర్స్టాండ్ అవ్వడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండటానికి చేశాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.